హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెప్పపాన్ బోడా. ఈరోజు స్పెషల్ గోంగూర చికెన్ షెర్వా. ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ డిష్. చాలామంది మన వీడియోస్ కామెంట్ సెక్షన్లో ఎక్కువగా అడిగిన రెసిపీ. చెఫ్ యూట్యూబ్లో ఎక్కడ సెర్చ్ చేసినా గోంగూర చికెన్ షెర్వా రెసిపీ లేదు. గోంగూర చికెన్ రెసిపీస్ వస్తున్నాయి, ఒక్కసారి అందరి కోసం గోంగూర షెర్వా రెసిపీ చేయండి అని. ఈ రెసిపీని మన తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ళలో చేసే దాల్చా సాంబార్ ఎంత కమ్మగా ఉంటుందో, అంత టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెసింగ్లోకి వెళ్ళిపోదాం. ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని, ఆయిల్ హీట్ అయిన వెంటనే జీలకర్ర ఆవాలు ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసి, 6-7 వెల్లుల్లిపాయలు, 1-10 ఎండు మిరపకాయలు, 1 కప్ కరివేపాకు రెమ్మలు వేసి చిటపటలాడిన తర్వాత పొడవుగా చీరేసుకున్నటువంటి గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసి కలపండి. ఇప్పుడు 2 కప్ల ఆనియన్స్ వేసి ఆనియన్స్ బాగా మగ్గే వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వస్తున్నప్పుడు 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయండి. మీ టేస్ట్కి తగినంత సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని కాసేపు కలిపిన తర్వాత 1 హాఫ్ టేబుల్ స్పూన్ల పసుపు యాడ్ చేసి ఆనియన్స్ మొత్తం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని 3 కప్స్ గోంగూర కలిపేసి గోంగూర బాగా మగ్గే వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు చికెన్ ముక్కల్ని కట్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసుకున్న 2 కిలోలు యాడ్ చేయండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్ ముక్కలకి మిశ్రమం మొత్తం బాగా పట్టే వరకు నెమ్మదిగా కలుపుతూ కుక్ చేయండి. ఐదు నిమిషాలు చికెన్ ముక్కలకి మిశ్రమం మొత్తం బాగా పట్టేస్తుంది. అప్పుడు 1 కప్ పెరుగు యాడ్ చేయండి. చింతకాయ పులుసు యాడ్ చేయకండి, పెరుగు మాత్రమే యాడ్ చేయండి. ఎందుకంటే గోంగూర ఆల్రెడీ పుల్లగా ఉంటుంది కాబట్టి. మీ టేస్ట్కి తగినంత కారం 1 టేబుల్ స్పూన్ల, గరం మసాలా 1.5 టేబుల్ స్పూన్ల, కొరియాండర్ పౌడర్ వేసి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఇలా నెమ్మదిగా కలుపుతూ కుక్ చేయండి. ఇప్పుడు 1/2 కప్ పుదీనా వేసి కలిపిన తర్వాత దాదాపు 3 లీటర్ల వాటర్ యాడ్ చేయండి. ఇది 2 కిలోల చికెన్ కోసం చెప్తున్నా. ఇదే వాటర్లో ముక్కలు మొత్తం బాగా కుక్ అవ్వాలి కాబట్టి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాల పాటు కుక్ చేయండి. ఒక 1 టేబుల్ స్పూన్ల చికెన్ మసాలా వేసి కుక్ చేయండి. ఆల్మోస్ట్ కుక్ అయినప్పుడు శర్వా చిగురు పాకంలా వచ్చాక చాప్ చేసుకున్న కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. బై ద వే ఫ్రెండ్స్, స్మాల్ రిక్వెస్ట్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొంచెం మర్చిపోకుండా యాక్టివ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చెప్పవన్ బోడా.